చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా తయారు చేసుకోవడానికి, కానీ ఇవి అయితే కనుక చాలా తొందరగా చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం బంగాళదుంపల్ని ఇలా చూపించిన విధంగా ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు బియ్యం పిండి, అరకప్పు మైదాపిండి, అరకప్పు కార్న్ ఫ్లోర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని దాని మీదన కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం బంగాళాదుంప ముక్కలు ఉన్నాయి కదా వాటిని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. దీనికి ఆయిల్ మరీ ఎక్కువగా మరగకుండా కొద్దిగా వేడైన తర్వాత అందులో మనం ఈ బంగాళాదుంప ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి వేగినంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇవి మనకు ఆయిల్లో వేయగానే ఒకసారి ఇలా అంటుకున్నట్టుగా అనిపిస్తాయి, కానీ అవి వేగిన తర్వాత మామూలుగా విడివిడిగా అయిపోతాయి. వీటిని మరీ ఎరుపు రంగులో కాకుండా ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న వాటిని మరొకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈసారి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా మనం రెండవసారి వీటిని ఇలా వేయించుకోవడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇవి చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.